అందరికీ నమస్కారాలు. ఈరోజు దేవినేని ఉమాపైన కేసు వేయడం చాలా దారుణం, దుర్మార్గం, చాలా నీచమైన పని. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చూస్తూ ఉంటే వాళ్లే దాడి చేసి మళ్ళా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రపంచమంతా చూస్తూ ఉంది. జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ మైనింగ్లో అవినీతి జరిగింది. మొత్తం అటవీ భూములు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్కు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి దేవినేనుమ కొంతమంది ఇక్కడ ఉండే కాన్స్టిట్యూన్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చూశారు, అదే సమయంలో మీరందరూ అక్కడే ఉన్నారు. మీడియా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ సమయంలోనే దాడి చేసినట్టు, ఈయన ఎస్సీల పైన దాడి చేసినట్టు, వేరే వాళ్ళపైన హత్యాప్రయత్నం చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుందా అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా, ఇది ప్రభుత్వేనా అని అడుగుతున్నా, డీజీపీ ఏం చేస్తున్నాడని అడుగుతున్నా. మీరు ఒక ఐపీఎస్గా ఉండి, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇలాంటి అరాచకాలు ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో, దాన్ని అడ్డుకోవడానికి చెప్పినా కూడా చేయకపోతే దానికోసం మేము వెళితే మీకు సిగ్గుపడే పరిస్థితి లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారా? నేను ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఇది? నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను, ఇంకా ఎక్కువ ఉన్న 78 నుంచి. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, ఎంతోమంది డీజీపీలు చూశాను. నా దగ్గర ఎంతోమంది డీజీపీలు పనిచేశారు, కానీ పోలీసులు కూడా పనిచేశారు. ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా ఎప్పుడు చేయలే ఎవరు. మేము అడిగితే ఏమడిగా, అక్కడ అవినీతి జరిగింది, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది, రికార్డు చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం. ఏంటి మీకు పెద్ద ప్రాబ్లం? ఎందుకు పోనీరు నేను అడుగుతున్నా. ఈరోజు 10 మంది నాయకులు ఒక టీం పంపించాం, నిజ నిర్ధారణ కమిటీ, జీ కొండూరులో కరోనా ఉందని చెప్పి పోనీరా? మీరు ఈడంతా వేల మంది తిరుగుతున్నారు రాష్ట్రం అంతా, అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇండ్ల దగ్గర గృహ నిర్బంధాలు చేస్తారా? అదే మరి ఎక్కడికక్కడ హెరాస్మెంట్ చేస్తారా మీరు? ఈరోజు ఆయన ఏం తప్పు చేశాడు? 8 గంటలు 9 గంటలు కారులోనే ఉన్నాడు. నేను కూడా 2 సార్లు మాట్లాడాను, ఆయన ప్రాణాన్ని కాపాడమని డీజీపీకి లెటర్ రాశాను, ఎస్పీకి లెటర్ రాశాను, అందరికి రాశాను ఆ రోజు. అదే మరి మా పార్టీ మొత్తం మానిటర్ చేస్తున్నాం. కేసు పెట్టేదానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కూడా రాకుండా డైరెక్షన్ ఎవరు ఇచ్చారు? మీరే కదా ఇచ్చారు. ఈ రూట్ కాదు, ఈ రూట్ మార్చమన్నారు, మార్చాడు. మారిస్తే మళ్ళీ దాడి జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందా, గూండాల రాజ్యం ఉందా, నేరస్తుల రాజ్యం ఉందా? నేరస్తులే ఇష్టానుసారంగా చేయబోతున్నారా? అంటే మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలనా, మీరు దాడి చేస్తే మేము పారిపోవాలనా, ఏమనుకుంటున్నారు మీరు? ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడో చెప్పాను, పులివెందుల పంచాయత్ చేస్తాడు ఈ పెద్ద మనిషి అని. పరిపాలన చేత కాదు, సంక్షేమం చేయలేడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు. తెలుగుదేశం పార్టీని ఏదో దాడులు చేస్తే భయపడిపోతారనుకుంటున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ చాలామందిని చూసింది. ఇలాంటి అరాచక శక్తులను కూడా అణిచివేసింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడల. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళు చరిత్ర కాలపుటంలో కలిసిపోయారు తప్ప ఎవడేం చేయలేకపోయారు తెలుగుదేశం పార్టీని. అదే మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, మొన్నే బాక్సెట్ ఏమైంది, ఈరోజు
ఎన్జీటీ చెన్నై నుంచి చాలా స్పష్టంగా ఇది జరిగింది ఇది వాస్తవం కేసులు ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు ఇష్టానుసారం బొంకేరే ఆఫీసర్లు ఏమయ్యారు ఇప్పుడు సమాధానం చెప్పండి జరిగిందని ఎన్జీటీ ఎన్క్వైరీ చేశారు అంటే దాని బట్టి మీకు అర్థం కాలేదా అంటే మీరు చేసే అరాచకాలు ఏమైనా చేస్తే జరిగిపోతాయి అనుకుంటే అది తాత్కాలికమైన పైశాచిక ఆనందం మాత్రం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నిజం నిప్పు లాంటిది ఎవరు తప్పు చేసినా ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవిస్తారు నేను ఓటే పోలీసులను కోరుతున్నా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పి పేరు పెట్టి ఎస్సీల పేరుతో రాజకీయం చేయొద్దండి మీరు నేను అడుగుతున్నా 8 గంటలు 9 గంటలు కారులో ఉన్న వ్యక్తి వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం లేని వ్యక్తి ఎక్కడ దిగాడు ఎక్కడ 307 హత్యా ప్రయత్నం చేశాడు ఏ ఎస్సీలపైన ఇతను మాట్లాడాడు అంటే దీనికి ధర్మం లేదా న్యాయం లేదా ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు అవన్నీ చేసి మేము భయపడిపోవాలనా అంటే ప్రజలు కూడా భయపడిపోవాలనా ఇంక బయట నుంచి రావాల్సిన అవసరం లేదా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో అక్రమ క్వారీయింగ్ జరిగిందని జరగని దానిని ఉద్దేశపూర్వకంగా నాకు ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలని దేవినేని ఉమామహేశ్వరరావు ఇంత దూరం విషయాన్ని తీసుకొచ్చాడో ముందు దానికి సంబంధించిన కొన్ని వాస్తవాలు ఈ మీ అందరి దృష్టికి తీసుకొచ్చి తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను ఏవైతే ఈ భూములు కొండపల్లి జీకొండూరు మండలం కింద ఉన్నాయో లోయ గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 143 లోయ విలేజ్ కి సంబంధించి కడియం పోతవర విలేజ్ ఈ రెండు గ్రామాల్లో 1282 ఎకరాలు భూమి దాంట్లో 143 ఎకరాలు 216 143 సర్వే నెంబర్ 216 ఎకరాలు 26/2 దాంట్లో 256 ఎకరాల భూమి ఉంది ఈ భూమి ఏమైతే దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు ఫారెస్ట్ అని అంటా ఉన్నాడో ఈ భూముల్లో గడిచిన 45 సంవత్సరాల నుంచి క్వారీయింగ్ జరుగుతూ ఉంది అన్ని ప్రభుత్వాలు అనుమతులు ఇస్తా ఉన్నాయి ఈ క్రమంలో 2018 అక్కడ ఒక అప్లికేషన్ కు సంబంధించి అప్పటి జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణ అనే ఆవిడ ఒక అన్ సర్వేడ్ బ్లాక్ కు సంబంధించి సర్వే నెంబర్ కేటాయించడానికి రికమెండ్ చేసిన వ్యవహారం ముందుకొచ్చింది ఆమె ఆ అన్సర్వేడ్ బ్లాక్ కి నెంబర్ ఇవ్వమని చెప్పి ముందు కార్యక్రమం మొదలెట్టింది ఆ నెంబర్ ఇచ్చే క్రమంలో దేవినేని ఉమామహేశ్వరరావుకి అక్కడ సబ్జెక్ట్ తెలిసింది తెలిసి ఈ క్వారీ ఓనర్లకు సంబంధించిన ఆ భూమిని అయ్యి అప్పటి వరకు రెవెన్యూ పోరంబోకు భూములుగా రెవెన్యూ భూముల కింద 50 సంవత్సరాల నుంచి పర్మిషన్లు ఇస్తున్న వాటిని ఆకస్మికంగా ఆవిడ ఆ క్వారీలు ఆపేసింది ఎప్పుడైతే క్వారీలు ఈ ఫారెస్ట్ భూములు అని చెప్పి ఆమె ఆపిందో వెంటనే ఈ క్వారీ ఓనర్లందరూ దాదాపుగా ఒక 20-25 మంది కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన వాళ్ళలో నాకు ఈ కుడి ఎడవలో ఉన్న ఇద్దరు ఉన్నారు ఈయన శేఖర్ గారు అని చెప్పి జీకొండూరుకు సంబంధించిన ఆ 143 సర్వే నెంబర్ భూముల్లో ఒక లీజ్దారు ఈయన అక్కడే క్రషర్ ఓనర్ నడుపుతా ఉన్న ఒక క్రషర్ ఓనరు వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు సరే ఏవైతే జేసీ విజయ కృష్ణన్ ఆపిందో లీజులు వెంటనే దేవినేని ఉమామహేశ్వరరావుని కలవగానే మనవడు 3 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఇచ్చింది వీళ్ళే వీళ్ళందరూ వెంటనే కేఈ కృష్ణమూర్తి గారి దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఈ ఫారెస్ట్ భూములు కాదు ఈ రెవెన్యూ భూములు అని చెప్పి ఆనాటి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి గారితో ఆయన సంతకం పెట్టి స్టే చేసిన కాగితాలు 2018 5/10/2018 అక్టోబర్ 5/2018 కేఈ కృష్ణమూర్తి గారు స్టే ఆర్డర్ ఆయన ప్రభుత్వంలో ఇచ్చిన స్టే ఆర్డర్ ఇది వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో సరే దీనికి సంబంధించి జేసీ ఫస్ట్ ఇవి రెవెన్యూ భూములు వీటికి ఒక సర్వే నెంబర్ కేటాయించండి అని చెప్పి విజయ కృష్ణన్ ఇచ్చినటువంటి మొదటి రిపోర్టు
తర్వాత ఏమైతే దేవినేని ఉమామహేశ్వరరావు ఎంటర్ అయ్యాడో ఎంటర్ అయిన తర్వాత ఇతరు డబ్బుల కోసం ఆవిడతో మాట్లాడిచి ఆమెతో అయ్యి కాదు రెవెన్యూ భూములు కాదు ఫారెస్ట్ అని చెప్పి క్యాన్సిలేషన్ చేయించిన ఆఫీషియల్ మెమో ఇది రెండు తర్వాత కేఈ కృష్ణమూర్తి గారితో అతగాడి స్టే ఇచ్చిన కాగితాలు ఇయ్యి మూడు ఇక వీళ్ళు దీని మీదకి తిరుగుతూ ఉన్నారు కేఈ కృష్ణమూర్తి గారు స్టే చేశాడు వీళ్ళంతా నడుపుకుంటూ ఉన్నారు దీంట్లో ఇక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సేమ్ 143 సర్వే నంబర్లో చెన్నుపోయిన రాధ వైఫ్ ఆఫ్ చెన్నుపోయిన చిట్టిబాబు మొన్నటి వరకున్న తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు ఇతనికి అఫీషియల్ గా దీంట్లో అనుమతి ఉంది అట్లాగే ఈ పేర్లన్నీ ఈ డి శేఖర్ గారు ఈయన గారు ఇక్కడ బెలాట్రిక్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది ఈ 143 సర్వే నెంబర్లోనే ఇవన్నీ నేను చెప్పేది ఇది 2016 డిసెంబర్ 4వ తారీఖున వీటిని మన మహారాజశ్రీ ఆనాటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ క్రషర్ని తన చేతులతో తన స్వహస్తాలతో ప్రారంభోత్సవం చేశాడు ఈ ఫోటోలు దానికి సంబంధించిన ఫోటోలు ఇక ఇప్పుడు ఇదే సర్వే నెంబర్లో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద గవర్నమెంట్ స్పెసిఫై చేసి ఇచ్చిన ఆ భూమిలో సర్వే నెంబర్ 143 ఇచ్చిన లీజుల వివరాలు ఈ డాక్టర్ జి సుదర్శన్ రావు గారనే ఆయనకి ఈ 216 ఎకరాల్లో దాదాపుగా 105 ఎకరాలు ఆయన ఒక్కడికి లీజు ఉంది ఈ డాక్టర్ సుదర్శన్ రావు గారికి ఆ లీజు పక్కనే ఈ శేఖర్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో 2019 మొన్న ఎలక్షన్లో జీ కొండూరు గ్రామంలో వీరింట్లోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయం దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభోత్సవం చేసి నడిపించింది ఈయన కార్య ముందు సుదర్శన్ రావు గారిది తర్వాత ఎవరైతే ఈయన శేఖర్ గారిది ఆ తర్వాత కిలోమీటర్ దూరం తర్వాత అడవి భూములు ప్రారంభమవుతాయి సరే ఈ దేవినేని ఉమామహేశ్వరరావు ఈ భూముల్లోకి వెళ్ళి గత 40 సంవత్సరాల నుంచి ఏమైతే అఫీషియల్గా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చి 2018లో తను స్వయంగా వాళ్ల ప్రభుత్వంలో కేఈ కృష్ణమూర్తి గారు ఆనాటి రెవెన్యూ మంత్రి గారి చేతులతో క్వారీ పర్మిషన్ ఇప్పించాడో వాటిని ఈ రోజున ఇతగాడు ఫారెస్ట్ భూములు అంటా ఉన్నాడు దీంట్లో ఇది ఇట్లా పట్టుకోండి శేఖర్ గారు నేను ఈ ప్లాన్లు కూడా మీకు ఇస్తాను ఇది కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించిన బౌండరీ ఇదంతా లోయ విలేజ్ ఈ డాట్ ఇక్కడ నేను చూపిస్తున్న డాట్ సర్వే నెంబర్ 143 దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు 15 సార్లు ఆ క్వారీలోకి వెళ్ళి అక్కడ నేను చేపిచ్చాను అక్రమ క్వారీంగ్ అని చెప్పి నాకు ఆపాదిస్తున్నటువంటి ప్రదేశం దీని తర్వాత ఇంకో చిన్న డాట్ చూడొచ్చు ఈ డాట్ ఈ శేఖర్ గారిది ఈ ప్లాన్ పట్టుకున్న శేఖర్ గారిది ఇది ఇది దాటిన తర్వాత కిలోమీటర్ తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ సరే ఇది వాస్తవాలు నేనేం చెప్తా ఉన్నానంటే దేవినేని ఉమామహేశ్వరరావుకి కానీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఈ చంద్రబాబు నాయుడికి కానీ సిగ్గు శరం ఉందా మీరు మనుషులు అన్నోళ్ళు అసలు మనసు కానీ అసలు మీరు మనుషులేనా అని ప్రశ్నిస్తా ఉన్నాను.